నమస్కారం, ఏబీఎన్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ లో విజృంభిస్తున్న కరోనా, ఒక రోజే 168,000 కేసులు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం, ఇద్దరు చిన్నారులను చంపిన కసాయి తండ్రి. అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్లి కూతురు, దిశ యాప్తో ఆదుకుంట పోలీసు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మోసం, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతూనే ఉంది. రోజుకు 100,000 తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశంలో 168,063 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కరోనా పాజిటివిటీ రేట్ 6.5% చేరింది. ఇక దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,58,75,790 చేరింది. ఇక దేశంలో కరోనా పాజిటివిటీ రేట్ 96.62% ఉంది. తాజాగా 277 మంది కరోనాతో మరణించగా మృతుల సంఖ్య 4,84,213 చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 46,569 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక అత్యధికంగా మహారాష్ట్రలో 33,470 కరోనా కేసులు, పశ్చిమ బెంగాల్లో 19,286 కేసులు, ఢిల్లీలో 19,166 కేసులు, తమిళనాడులో 13,990 కేసులు, కర్ణాటకలో 11,698 కేసులు నమోదయ్యాయి. ఈ 5 రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గడ్డిగూడెం తండాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. సంబంధం లేని కుటుంబ వివాదాలకు అమాయకులైన ఇద్దరు పిల్లలు బలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే, గడ్డిగూడెం తండాకు చెందిన రామ్ కుమార్ ముంబైలోని సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 3 రోజుల క్రితం సెలవులపై సొంతూరుకు వచ్చిన రామ్ కుమార్ తన భార్యతో ఘర్షణ పడినట్లుగా తెలుస్తుంది. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్ళింది. ఈ రోజు ఉదయం రామ్ కుమార్ తన భార్య వద్దకు అత్తారింటికి వెళ్లాడు. తల్లి వద్ద ఉన్న తన 8 ఏళ్ల కూతురు అమీ జాక్సన్, 6 ఏళ్ల కొడుకు జాన్ను బైక్ మీద పొలం వద్దకు తీసుకెళ్లి బావిలో పడేసి పారిపోయాడు. ఈ దారుణానికి కారణం డబ్బుల వ్యవహారమేనని అంటున్నారు. అత్తగారింటికి వెళ్లిన రామ్ కుమార్ కు మామకు మధ్య ఘర్షణ జరిగినట్లుగా చెప్తున్నారు. వీరి మధ్య 15 లక్షల రూపాయలకు సంబంధించిన వివాదం జరుగుతుంది. కాగా పోలీసులు రామ్ కుమార్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై కారు పంక్చర్ అయింది. కారులో ఉన్నది కేవలం ఓ తల్లి, ఆమె కూతురు మాత్రమే. చుట్టూ చిమ్మ చీకటి. కారు దిగి పంక్చర్ వేద్దామనుకున్నా ఏం జరుగుతుందోనన్న భయం. ధైర్యం చేసి కారు డోరు తెరిచి తెగించి దిగితే ఏదైనా అఘాయిత్యం జరుగుతుందేమన్న భయం. అరచి గీపెట్టినా వినిపించుకునే నాదుడే లేడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలి? సరిగ్గా అదే చేశారు ఆ తల్లి కూతురు. ఎంచక్క దిశ యాప్కి SOS కాల్ చేశారు. నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఒక ఆడపిల్ల దిశ యాప్ కాల్కు స్పందించిన నెల్లూరు జిల్లా పోలీసులకు అంతా హ్యాట్సప్ చెప్పాల్సిందే మరి. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి నెల్లూరు వైపుగా తన పిల్లలతో ప్రయాణిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ మహిళ అర్ధరాత్రి తమ కారు పంక్చర్ కావడంతో భయోందోళన చెందింది. వెంటనే తేరుకొని దిశ యాప్ SOSకు కాల్ చేసింది. కేవలం 10 నిమిషాల్లో పోలీసులు వారి వద్దకు చేరుకొని సమస్యను పరిష్కరించారు. చిన్నమరిపాడు పోలీసులు ఆమె కారు టైరు మార్పించి సురక్షితంగా గమ్యం చేరేలా సహకరించారు. ఏపీ పోలీసుల సేవలకు సలాం అంటూ ఆ తల్లి కూతుళ్లు మరిపాటి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్ సర్వీసును పటిష్టంగా కార్యరూపంలోకి తెచ్చినందుకు పోలీసులకు ఎంతో రుణపడి ఉన్నామంటూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళకు మోసం చేశాడో ప్రబుద్ధుడు. అతనిపై వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే, సరూనగర్ కి చెందిన శ్రీవానికి వనస్థలిపురం కి చెందిన సయ్యద్ మతిన్ అహ్మద్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో పరిచయం అయ్యాడు. తను గవర్నమెంట్ స్కూల్లో హెడ్ మాస్టర్ గా పరిచయం చేసుకున్నాడు సయ్యద్ మతిన్. శ్రీవానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు.
రెండు నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన సయ్యద్ మతిన్ ఎంతకో ఉద్యోగం రాకపోవడంతో ఆమె అతన్ని నిలదీసింది. ఇంకేముంది, నీవెవరో నాకు తెలియదని, నీ దిక్కున్న చోట చెప్పుకో అని ఆమెను బెదిరించాడు. ఆ తర్వాత కొన్ని రోజుల నుంచి అతను ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడంతో మోసపోయానని గ్రహించిన శ్రీవాణి అతని ఇంటికి వెళ్లి ప్రశ్నించగా ఆమెను అసభ్యంగా తిట్టి దాడి చేశాడు. దీంతో ఆమె వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సయ్యద్ మతిన్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే నేను అతని అడ్రస్ కనుక్కొని తన ఇంటికి వెళ్ళాను. ఈరోజు పొద్దున ఎనిమిది గంటలకి మా మహిళా మండలి ప్రెసిడెంట్ మా ఏరియాలో తనని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక్కడ ఎక్కడ ఉన్నా సార్, ఇల్లు ఎక్కడ ఉంది? వాళ్ళ ఇల్లు ఎక్కడ? వాళ్ళు ఉండేది ఎస్ఐ కాలనీ. ఎస్ఐ కాలనీలో తన ఇల్లు ఉందని తెలిసింది. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి ఇంట్లో ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు, పైన ఉన్నాడు. మేము పైకి వెళ్ళాము. వెళ్ళి మతిన్ సార్ బయటికి రండి అని అంటే, మీరు ఎవరో నాకు తెలియదు, ఎందుకు వచ్చిండ్రు అది అని అది అది తిట్టిండు. నా దగ్గర పైసలు తీసుకున్నావు కదా, ఎందుకు జాలిపిస్తా అని చెప్పి, ఏమైంది ఇట్లా ఎందుకు చేస్తున్నావు అని నేను అడిగిన. అడిగేసరికి నన్ను చూసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయేసరికి నేను అతను పట్టుకోబోయినా నా చెంగు పట్టుకొని లాగిండు. చీర కొంగు ఊడిపోయింది, స్టెప్ ఊడిపోయింది. నేను అక్కడికి ఆయన పట్టుకోవడానికి పోతుంటే ఆయన మాట్లాడుతుంది, అమ్మ ఆఫీస్ దగ్గర అని చెప్పి అనుకుంటూనే కార్ తీసుకొని కారులో ఫరారు అయిపోయాడు సార్. ఏం పేరు ఆయన? పేరు మతిన్. ఎన్ని డబ్బులు ఇచ్చారు మీరు? 2 లక్షలు. ఎన్ని రోజులు అయింది? దగ్గర దగ్గర 2 నెలలు అవుతుందండి. ఏం జాబ్ ఇప్పిస్తున్నారు? గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానన్న స్కూల్లో అయినా ఏదో హెడ్ మాస్టర్ అంట, కనీసం స్కూల్లో అయినా ఏదైనా ఒక స్కూల్లో కనీసం ఏదైనా చిన్న జాబ్ అయినా సరే ఇప్పిస్తానంటే నేను నమ్మి మోసపోయినా సార్. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని మన దేశ గౌరవ ప్రధానమంత్రి శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ మహాదేవ అన్నపూర్ణ ఆలయంలో వేద పండితుడు కీర్తి రాఘవశర్మ మహామృత్యుంజయ హోమం చేసిన ఖానాపూర్ పట్టణ అధ్యక్షుడు నాయని సంతోష్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధానమంత్రి శ్రీ దామోదర దాస్ నరేంద్ర మోదీజీకి దేశద్రోహుల నుండి, దుష్టశక్తుల నుండి ఎలాంటి హాని కీడు జరగొద్దని పంజాబ్ రాష్ట్రంలోని 4,712 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి వెళ్లనీయకుండా పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమంది దేశ విద్రోహులతో కలిసి మోదీజీని అడ్డగించి దాడికి ప్రయత్నించి చట్టాన్ని ప్రపంచంలోని ప్రజలందరూ వ్యతిరేకిస్తూ నిరసిస్తూ భారతదేశానికి సర్వజన సంరక్షకుడు, దేశ అభివృద్ధి ప్రదాత శ్రీ నరేంద్ర మోదీజీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, మన దేశానికి మరింతగా తన సేవలందించి ప్రపంచంలోనే భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టేస్తూ ప్రపంచంలోనే అత్యధిక జనాకర్షణ పొందిన దామోదర దాస్ నరేంద్ర మోదీజీ కోసం మహామృత్యుంజయ హోమ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు దేశారాము, మామిడాల సుధాకర్, బీజేవయం పట్టణ అధ్యక్షుడు కీర్తి మనోజ్, బీజేవయం మండల ప్రధాన కార్యదర్శి చుక్కా బొట్లాశంకర్, మండల ఉపాధ్యక్షుడు ఎనగద్దల రవి మరియు నాయకులు పొద్దుటూరి గోపాలరెడ్డి, ఓడ్నాల రాజేశ్వర్, ఇనుముల స్వామి, అనిల్రావు, బెల్లాల అశోక్, మాదిరి శ్రీనివాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ భారత దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి భారతదేశ హిందూ సామ్రాజ్య స్థాపన కోసం కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఆకాంక్షిస్తూ ఖానాపూర్ పట్టణంలోని శ్రీ కాలభైరవ శ్రీ మహాదేవ అన్నపూర్ణ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది. ఆయన ఎంత యాక్టివ్గా ఉంటే, ఎంత ఆనందంతో ఉంటే దేశ ప్రజలందరూ కూడా ఆయనతో పాటు దేశ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై మోడీజీ. రామకృష్ణాపురంలో రామ్నగర్కు చెందిన సంధ్యారాణి సంతోషుల కుమార్తె గత కొన్ని రోజులుగా లివర్ సమస్యతో రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో బాధపడుతున్నారని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసిన ఏసీటీ సభ్యులు, ఆ పాపకి ఆత్మీయ చారిటబుల్ ట్రస్ట్ ఏసీటీ తరపున 10,000 రూపాయలు క్యాతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో సహాయం చేయడం జరిగింది. అలాగే ఈ పాప ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, ఎవరైనా దాతలు ఉంటే వారింటి బిడ్డగా భావించి సహాయం చేయాలని ఏసీటీ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీటీ అధ్యక్షులు బి భూమేష్, ఏసీటీ జనరల్ సెక్రటరీ జె శ్రీనివాస్, ఏసీటీ ఉపాధ్యక్షులు ఎస్ మహేందర్, కార్యవర్గ సభ్యులు బి లక్ష్మణ్, ఎస్ తిరుపతి, ఎస్ రాజ్కుమార్ పాల్గొన్నారు. మాకు ఈ పాప లివర్ క్యాన్సర్తో బాధపడుతుందని మాకు గత కొన్ని రోజులు తెలిసిందండి. తెలిసిన తర్వాత మాకు ఈ సంతోష్ వాళ్ళ పాప అండ్ ఈమె లివర్ క్యాన్సర్తో బాధపడుతుందని కొన్ని రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ అయిందని విన్నాం. ఈ పాపకు 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందన్న విషయం మాకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. సో ఇది తెలిసిన తర్వాతనే
మాకు ఆత్మీయ సేవా సమితి అనే ఒక ఏసీటీ అనే ఒక చారిటబుల్ ట్రస్ట్ మేము నడిపిస్తున్నామండి. ఇందులో వీళ్ళందరూ భాగస్వామ్యులు. అయితే ఈ ప్రోగ్రాంకు మేము ఒక 10,000 రూపాయలు ఈ పాపకు ఈమె వైద్య ఖర్చుల కోసం ఇవ్వాలని మేము అనుకున్నామండి. దానికి అతిథిగా మా సూచన మేరకు మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి జంగం కళ గారిని ఆహ్వానించడం జరిగిందండి. మా సూచన మేరకు ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ పాప త్వరగా కోలుకొని తొందర నయం కావాలని, ఇంకా మీరెవరైనా దాతలు వీలైనంత వింతగా స్పందించి ఈ పాపం తొందర నయం చేయడంలో మీ భాగస్వాములు కావాలని, ఇలాంటి కష్టం ఎవరికి రావద్దని నేను మనస్ఫూర్తిగా మా ఏసీటీ తరఫున, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మేడం మున్సిపల్ చైర్పర్సన్ జగన్ కళ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు సంధ్యారాణి. మా పాపకి లివర్ ఫెయిల్యూర్తో బాధపడుతుంది. 5 ఏళ్ల క్రితం కషాయ ఆపరేషన్ అని చేశాము, అది ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ ఇప్పుడు డాక్టర్లు సర్జరీ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఆపరేషన్కి 20 లక్షలు ఖర్చు అవుతాయని అన్నారు. తాతలు ఎవరైనా ఉంటే మా పాపకు సాయం చేయాలని కోరుతున్నాం. మా పాప మీ ఇంట్లో మీ ఆడబిడ్డ అనుకుని మా పాపకు సాయం చేయాలని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లాలోని రామకృష్ణాపూర్కు చెందిన సంధ్యారాణి సంతోష్ వాళ్ళ 9 నెలల పాప లీవర్ సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా ఆ చిన్న పాపకు లివర్ మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్తున్నారు. లివర్ మార్పిడికి దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని సంతోష్ వాళ్ళు రోజు కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. బతికించుకోవడానికి దాతల ద్వారా మనం ఫౌండేషన్ ద్వారా 31,100 రూపాయలు చేయడం జరిగింది. మనం ఫౌండేషన్ అడగగానే సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ మరియు పాప కుటుంబ సభ్యుల తరఫున ఇంకెవరైనా సహాయం చేయాలనుకునే వారు కూడా చేయండి. దయచేసి ఆ పాపను బ్రతికించుకుందాం. మీకు తోచినంత ఎంతో కొంత ఆ చిన్న పాప కోసం సహాయం చేయండి. మనం ఫౌండేషన్ ఆయన టీం తెలిపారు. సహాయం చేసినటువంటి డబ్బులని ఈ రోజు వారికి ఇవ్వడం జరుగుతుంది. మనం ఫౌండేషన్ సభ్యుడైనటువంటి రామకృష్ణపూర్కు చెందిన వెంకటేశన్న గారి ఆధ్వర్యంలో వెంకటేశన్న సమాచారం ఇవ్వగా మనం ఫౌండేషన్ సభ్యులుగా గ్రూప్లో పెట్టి మెసేజ్ పెడితే మీరందరూ ఆర్థిక సాయం చేశారు. పాప యొక్క చిరునవ్వును కాపాడుకుందాం, పాపను కాపాడుకుందాం అనే సంకేతంతో మనం ఆర్థిక సాయం చేశాము. ఈరోజు ఆ కలెక్ట్ చేసినటువంటి డబ్బులని ఆ పాపకి ఇస్తున్నాం. మీరు ఇంకెవరైనా దాతలు ఉంటే వారి కుటుంబ సభ్యులు అనేటువంటి గద్దె నరేష్ గారు, వాళ్ళ మామయ్యకి సురేష్కి ఆర్థిక సాయం చేయండి. పాపను కాపాడుకుందాం, పాప యొక్క చిరునవ్వునుతో వెలిగిద్దాం అని కోరుకుంటూ కృతజ్ఞతలు. మనం ఫౌండేషన్ చేసినటువంటి వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు. మీ సహాయం మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి ఇంకెవరైనా ఆర్థిక సహాయం చేసేది ఉంటే వారి మామయ్యనటువంటి గద్దె నరేష్ సురేష్ వారికి పంపించగలరని నా యొక్క మనవి. మనం ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ బూస్టర్ డోస్ ప్రారంభం. నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం సీఏ అజయ్ బాబు తన వంతు కోవిడ్ నిర్మూలనలో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నారు. ఈ సందర్భంగా హెల్త్ ఎడ్యుకేటర్ జయలలిత మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారు, 60 సంవత్సరాలు పైబడిన వారు డాక్టర్ సలహా మేరకు బూస్టర్ డోస్ వేయించుకోవాలని, 15 సంవత్సరాలు పైబడిన విద్యార్థులు తప్పకుండా కోవిడ్ టీకా వేయించుకోవాలని, ఇప్పటికే మండలంలోని అన్ని కళాశాలలోని విద్యార్థులందరికీ కోవిడ్ టీకా వేశామని, ఇంకా వేయించుకుని వారు కోవిడ్ టీకా తీసుకోవాలని సూచించారు. నాపూర్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు నుండి ప్రికాషనరీ డోస్ అనగా ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ 60 సంవత్సరాల పైబడిన వారు మొదటి 2 కోవిడ్ వ్యాక్సిన్ డోసెస్ తీసుకున్న వారికి ఇప్పుడు మళ్ళీ ప్రికాషనరీ డోస్ అనగా బూస్టర్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుండి ఇక్కడ మేము ఖానాపూర్ హాస్పిటల్లో లేదా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ యొక్క వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండి 2 డోసులు అయిపోయి 6 నెలలు దాటిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా డాక్టర్ యొక్క సలహా మేరకు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు కూడా ఈ కోవిడ్ మహమ్మారి ఎక్కువగా మనల్ని కాబట్టి దాని నుండి రక్షణ కొరకు పిల్లలకు కూడా ఈ వ్యాక్సిన్ అన్ని స్కూల్స్లలో ఇచ్చాము. ఇప్పుడు హాలిడేస్లో ఉన్నారు కాబట్టి ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తల్లిదండ్రులు వచ్చి తీసుకోవాలి. ఎంత తొందరగా మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం పూర్తయితే
అంత తొందరగా మనకు ఈ యొక్క కోవిడ్ నుండి రక్షణ లభిస్తుంది. వంచనీయాల జిల్లా రామకృష్ణపురంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ క్షేమంగా ఉండాలని, దుష్ట శక్తుల బారి నుండి రక్షించబడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కేతనపల్లి మున్సిపాలిటీ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ మహంకాళి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిఎస్పీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మృత్యుంజయుడే వర్ధిల్లాలని వేద మంత్రములతో ఆలయ అర్చకులచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అరుముళ్ల పోషం, టౌన్ వైస్ ప్రెసిడెంట్ సంగారవి, బీసీ మోర్చా టౌన్ ప్రెసిడెంట్ వీరమల్ల రాజయ్య, పాలరాజు, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడు బంగారి ప్రసాద్, ఎస్సీ టౌన్ ప్రధాన కార్యదర్శి దొంతమల్ల శ్యామ్, నాయకులు బాపు, వైద్య శ్రీనివాస్, జంగపల్లి మల్లయ్య, సంతురాం నాయక్, ఎడ్ల రవి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. భారత్లో విజృంభిస్తున్న కరోనా, ఒకరోజే 168,000 కేసులు. మహబూబాబాద్ జిల్లాలో దారుణం, ఇద్దరు చిన్నారులను చంపిన కసాయి తండ్రి. అర్ధరాత్రి నడి రోడ్డుపై తల్లి కూతురు, దిశ యాప్తో ఆదుకుంట పోలీసు. ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మహిళకు మోసం, వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏబిఎన్ టీవీ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.